Hello, Namaste, welcome to Telangana Pilla. In this video, I will show you special jewellery in Telangana. I am present in Havya Jewels. So, if you choose this, you can choose it. In the 90s, kids choose it. They choose it. They choose jewellery. So, miss out the video. And please like the first day. So, the video. Hello, Visheshini Garu. Hi, Soumya Garu. So, I will show Telangana jewellery. Yes. చూపించే పీసెస్ అన్ని మనకి ట్రెడిషనల్ తెలంగాణ జ్యువెలరీ అన్నమాట ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుండి ఇలాంటి డిజైన్స్ క్లాసిక్ గా ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ కనిపించే నెక్లెస్ ని గుండ్లమాల అంటారు దీని ఎన్నో వేరియేషన్స్ లో వేస్తారు యాక్చువల్ గా అమ్మమ్మల కాలం అమ్మమ్మలు వేసుకున్నారు అన్నమాట ఆ టైం లో 90s కిడ్స్ కి బాగా తెలుసు ఉంటుంది గుండ్లమాల అండి ఇక్కడ వచ్చేసి మనకి రైస్ పర్ల్స్ ఇస్తుండే దానికైతే నేను చూసిన వాటికైతే సేమ్ ఇట్లానే ఉంటది ఇట్లా గుండ్లో వచ్చేసి వీటికి రైస్ పర్ల్స్ ఇస్తుండే అన్నమాట అప్పుడు అది వేసుకుంటే దాని నిండుతనం అది వేరే ఉంటుందండి ఇట్లా వేసుకొని కిందకి మళ్ళీ రైస్ పర్ల్స్ తో అలీనవి ఉంటాయి కదా మాల టూ లైన్స్ ది అది వేస్తుండే అన్నమాట ఎంత బాగుందో నిజంగా చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట అప్పుడు జ్యువెలరీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము ఈ జనరేషన్ వాళ్ళకి ఇది అసలు తెలియదు అవును సో మీకోసమే అండి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తాము చూసేయండి ఇక్కడ మీరు అన్నట్టు పర్ల్స్ హ్యాంగింగ్ ఏ కాకుండా గుండ్లకి కూడా కొండ్లు ఉన్నాయి చూస్తే అవును దానికి కూడా పర్ల్స్ ని చుట్టి ఇలా ఇంకా నిండుగా చేయొచ్చు ఓకే అప్పుడు ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది ఈ రేఖలు కూడా ఇలా 1 పెటల్ 3 పెటల్స్ ఏ కాకుండా మనం ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మనం లాంగ్ హారం కి చేసుకోవచ్చు షార్ట్ కూడా చేసుకోవచ్చు ఇది యా చెప్పండి మన ఇష్టం ఇంకా అంతే ఒక టేస్ట్ ఒకలాగా ఇంకా ఈ రేఖల నెక్లెస్ తో కూడా రేఖల దీని చింతగింజ లాకెట్ అని కూడా అంటారు ఓకే సో ఆ లాకెట్ ని కూడా మనం పెద్దగా చిన్నగా మనకు నచ్చినట్టు వేరే నెక్లెసెస్ తో మ్యాచ్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు ఓకే చాలా బాగుంది నిజంగా నాకు అప్పుడు ఎంత గుర్తు వచ్చేస్తుంది ఆ టైంలో అవన్నీ సో సూపర్బ్ ఉంది అండ్ ఇప్పుడు కూడా దీన్ని రీడిజైన్ చేయించుకుంటున్నారు అన్నమాట అది ఓల్డ్ మోడల్ కాబట్టి దీనికో దీనికి ఇంకా డిఫరెంట్ గా ఇట్లాంటివన్నీ తీసేసుకొని మన పర్ల్స్ లో వేసుకొని వీటికి రైస్ పర్ల్స్ వేసేసి అదొక డిఫరెంట్ గా చేస్తున్నారు అట్లా సూపర్ ఉంది ఈ లెంత్ కి అప్రాక్సిమేట్ లో మనకి 50 గ్రామ్స్ గోల్డ్ కూడా పడుతుంది ఓకే ఇంకా మన ఇష్టాన్ని బట్టి ఇది మనం లాంగ్ చేసుకోవాలంటే లాంగ్ చేయించుకోవచ్చు షార్ట్ గా ఉంచుకోవాలంటే షార్ట్ గా ఉంచుకోవచ్చు అండ్ ఇవి ఉన్నాయి కదా వీటిని ఇంకా మనం రైస్ వాటిల్తో రైస్ పర్ల్స్ ఉంటాయి కదా వాటితో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది నిజంగా ఎంత ఎంత నచ్చేసిందో నాకు ఇప్పుడు ట్రెడిషనల్ తెలంగాణ ఇయర్ రింగ్స్ లో ఇది ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ దీని గెంటీలు అని అంటారు మనకి ఈ చుట్టూ యాక్చువల్గా ఈ కాడ లేకపోయి ఉండేది ఈ దొడ్డుగా ఉండేది చెవులోకి పట్టేది ఆ కాలం ఎంత లావు వేసుకునేవాళ్ళు అప్పుడు ఆ కాలం అమ్మ వాళ్ళు ఇలానే వేసుకునేవాళ్ళు అండ్ వీటికి పర్ల్స్ కూడా సెట్ చేస్తుండే కదా అప్పుడు పెద్ద పెద్ద పర్ల్స్ కూడా వస్తుండే వాటికి కింద హ్యాంగింగ్ కింద హ్యాంగ్ లాగా కనిపించడానికి యా ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అసలు ఇంకా ఈ ఫ్లవర్ కూడా ఉండదు మొత్తం ఇట్లానే చుట్లు 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 కూడా ఉంటాయి ఓకే అట్లా కూడా ఉండేవి అప్పుడైతే దీంట్లో ఈ డిజైన్ కూడా మనకి చాలా ఇంట్రికెట్ గా చేసిన చెక్కుతనం ఓకే నక్షీ పని లాగా ఉంటుంది ఇది చూడండి కార్వింగ్ ఎంత బాగుందో నిజంగా ఫైన్ గా ఉంది అసలు మకర కుందనాలు ఇది కూడా తెలంగాణ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అండి ఈ మకర కుందనాల ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆల్ మకర అంటే ఫిష్ కదా ఈ డిజైన్ మనకు ఫిష్ డిజైన్ లా ఉంటుంది మనం నమ్మని స్టోరీ ఏంటంటే ఇది యాక్చువల్ కృష్ణుడు పెట్టుకునేవాళ్ళు శ్రీకృష్ణుడు మకర కుందనాల డిజైన్ ని ఈ సీల కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ టూ రాడ్స్ మధ్యలో నుండి ఇది పాస్ అవుతుంది అవును సో మనకి ఇది సైడ్ వ్యూ అవుతుంది ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉండే ఇప్పుడు రాను రాను వాటి తగ్గిపోయింది అనమాట ఇది పాత జ్యువెలరీ అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని ట్రెండింగ్లోకి తీసుకురావచ్చు ఒకసారి పెట్టుకున్నాము అంటే అరే ఇది పాతది కదా మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ అటు వెళ్ళిపోతాము అట్లా కూడా అయిపోతుంది ఇది ఇంకొక డిఫరెంట్ యాక్సెసరీ ఇది ట్రెడిషనల్ ఇయర్ కఫ్ ఇది ఎలా పెట్టాలంటే మనకి పియర్సింగ్ లేకపోయినా ఇలా సైడ్కి ప్రెస్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇలా సెకండ్ టాప్ లాగా ఇయర్ కఫ్స్ ని వేసుకుంటారు చాలా ట్రెడిషనల్ డిజైన్
ఇవి లైట్ వెయిట్లో ఉండడం, లైట్ వెయిట్లో కూడా చేయవచ్చు. లెస్ దాన్ 10 grams గోల్డ్లే పడుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇదంతా రెడ్ ఇంకా గ్రీన్ ఎనామిలింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక తెలంగాణ జ్యువెలరీ దాంట్లో పాటే. ఇవన్నీ మర్చిపోయి ఉంటాం, అందరు చాలా మట్టికి మర్చిపోయి ఉంటారు. సో అందరికి ఒకసారి రీకలెక్షన్ అనమాట, మీరు గుర్తు చేసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ మనం చూసే కలెక్షన్ ఇది చాలా యాంటీక్ నోజ్ జ్యువెలరీ సెట్ అనమాట. ఇది అనేది సెప్టెం రింగ్, మన ముక్కు మధ్యలో కూర్చుంటుంది. ఇవి రెండు అటు ఇటు ఉంటాయి. తెలుగులో ఏమంటారు? బులాకి. ఓకే, బులాకి. ఇక్కడ 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 ఓకే 3 pieces ఉంటాయి. దీంట్లో కూడా మనము స్టోన్ కలర్ కానివ్వండి, ఏమైనా అలా చేంజ్ చేసుకొని ఈ స్పెసిఫిక్ పీకాక్ని హైలైట్ చేయొచ్చు. అన్నీ ఓల్డ్ మోడల్. ఇప్పుడు మళ్ళీ అన్నీ పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది పెట్టుకుంటున్నారు, ఇవి పెట్టుకుంటున్నారు, ఇది కూడా పెట్టుకుంటున్నారు. పెళ్లి కూతురు ఫంక్షన్కి స్పెసిఫిక్గా ఇలా కంప్లీట్ యాంటీక్ అటైర్కి కూడా చాలా మంది పెడుతున్నారు. నిజంగా కొన్ని కొన్ని మెమరీస్ అన్నమాట ఇవన్నీ. ఇంకొక ట్రెడిషనల్ సెట్ అంటే ఇది తుష్య చోకర్, ఇంకా ఈ డాన్సర్ జుమ్కాలు అన్నమాట. ఇది తయారు చేసే తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక్క నెక్లెస్ కాదు, దీని వెనకాల మనము కన్వీనియంట్గా ఇలా స్ట్రింగ్ చేస్తాము ఇన్ని పీసెస్ని. సో అందువలన మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. దీన్ని లాంగ్గా వేసుకుంటే కొంచెం ఇలా కంటెలా కూర్చుంటుంది, టైట్గా మెడకి వేసుకుంటే ఇలా చిన్నపిల్లలకు కూడా చోకర్లా ముద్దుగా ఉంటుంది. ఇలా అయినా వేసుకోవచ్చు. సో ఇది కూడా పాతకాలందే నెక్ పీస్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి బుట్టీస్ అండి. ఒకప్పుడు మొత్తం బుట్టీస్ ఇట్లానే ఉంటుండే పోల్స్తో అనమాట. ఇంకా హెవీ కూడా ఉంటాయి. సో బేసిక్ బుట్టీస్ అనేవి ఇట్లా ఉంటుండే. దీంట్లో కూడా మనం కింద జుమ్కాని డిటాచ్ చేసుకొని జస్ట్ స్టడ్ లాగా పెట్టుకోవచ్చు. అవును, సూపర్ సూపర్ సూపర్. అన్నీ ఒక మంచి తెలంగాణ యాంటిక్ ఏమంటారు పాతకాలం ఈ నెక్లెస్ ఇవన్నీ. ఇది ఒక ట్రెడిషనల్ కంటే డిజైన్, మీరు చూసే ఉంటారు. కానీ ఈ లాకెట్ ప్రత్యేకత ఏంటంటే మనం పులిగోర్ల పెట్టకుండా ఆ షేప్లో గోల్డ్తోనే చేసిన పెండెంట్. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెండెంట్ పక్కకు పెడితే ఇది వచ్చేసి కంటే అండి. అప్పుడు అమ్మమ్మల కాలంలో జస్ట్ ఇట్లా వేసుకుంటుండే అనమాట, చాలా టైట్గా ఉండేది. సో అది ఆ కంటే అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. దీనికి రకరకాల లాకెట్స్ వేసుకుంటున్నారు. కానీ ఎక్కడికి పోయినా ఎప్పుడైనా సరే పాతకాలం మళ్ళీ వస్తూనే ఉన్నాయండి, అవే ట్రెండింగ్లోకి వెళ్తూనే ఉన్నాయి. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికనే అనలేదు. ఇట్లాంటివి చూసినప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ట్రెడిషనల్ కంకణం. దీని సైడ్ కూడా మనకి ఇలా కాకరకాయ డిజైన్ లాగా వచ్చింది. అవును, స్క్రూ ఉండడం వల్ల మనం చాలా డిఫరెంట్ సైజెస్లో వేసుకోవచ్చు. ఓకే, చాలా లావుగా ఉంది అండ్ యూనిక్ అన్నమాట. డిజైన్ అయితే సూపర్గా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఒకటి వేసుకుంటే సరిపోతుంది, ఒక పెద్ద సైజు బ్యాంగిల్ లాగా కనిపిస్తుంది. ఇది ఈచ్ బ్యాంగిల్ అరౌండ్ 25 grams ఉంటుంది. ఒక కంకణం పేర్ అనేది 50 grams చేయొచ్చు. ఓకే, చాలా బాగుంది. ఇది వచ్చేసి మళ్ళీ అది ఇది కూడా ట్రెడిషనల్ జ్యువెలరీ కిందకే వస్తుంది. అవును, అందుకనే డిఫరెంట్ పీస్ మన తెలంగాణ కల్చర్లో ఉంది ఏంటంటే ఇలా పుంజులు ఇంకా కోడి నెత్తి కొప్పు పిన్. సో ఇది కూడా ఇలా నక్షీ వర్క్లోనే ఉంటుంది. సైడ్కి మొత్తం రూబీస్, ఎమరల్డ్స్, ఇంకా పర్ల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. కొప్పు చుట్టి కుప్పి పెట్టేసుకుంటా ఉంటారు అన్నమాట. అండ్ మన ట్రెడిషనల్లో హెయిర్ యాక్సెసరీస్లో ఇదొకటి అండి. అండ్ కుప్పి షేప్లో కూడా ఒకటి వస్తుంది, ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట, అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ది కూడా ఉంటుంది. కొంతమంది వాటిని ముత్యాలతో అల్లి చేపించుకునేది కూడా ఉంటుంది అనమాట ఫ్లవర్ లాగా. సో ఆ డిజైన్లో ఇది కూడా ఒకటి అనమాట. సో మనకి ఇక్కడ అన్ని యాక్సెసరీస్ వచ్చినాయండి, ఐ మీన్ ట్రెడిషనల్ జ్యువెలరీలో. కంటే వచ్చింది, నెక్లెస్ వచ్చింది, గుండ్లు వచ్చేసినాయి, అండ్ చేతికి కంకణం వచ్చేసింది, హెయిర్ యాక్సెసరీస్ కూడా వచ్చేసినాయి. ఇన్ని రకాలుగా ఉన్నాయి మన తెలంగాణలో, అన్ని ట్రెడిషనల్ వే అనమాట. సో సూపర్ సూపర్ సూపర్, ఎప్పటికీ మర్చిపోనివి. అండ్ ఇంకా ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ డిజైన్ చేయించుకుంటున్నారు వాటిని, ఆ కాలంవి నచ్చి. చూసారు కదా తెలంగాణ ట్రెడిషనల్ జ్యువెలరీ ఆసమ్ ఉంది కదా. నాకైతే నా చిన్నతనంలో చూసినాయి, అన్నీ గుర్తొచ్చేసినాయి. మీకు కూడా గుర్తొచ్చినాయి అని అనుకుంటున్నా. మీకు ఎంతమంది గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇవి కస్టమైజ్ చేయించుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదన్నమాట ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
తంగం అని పక్కన గంట కొట్టండి, నేను లటుకుని వెళ్ళబెట్టగానే మీకు చిటుకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటాం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలంగాణ పిల్ల.